హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ పజిల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను. సో గైస్, బేసిక్గా మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా చూడండి గైస్. సో మనకి ఇలా ఈ విధంగా పజిల్ షేప్లో మనకైతే కూడా ఇలా యానిమేటెడ్ ఎఫెక్ట్స్తో మీకైతే కూడా మీ యొక్క ఫోటో అనేది ఈ విధంగా అయితే వస్తుంది గైస్. సో మీరు అనేది ఈ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసేసుకొని ఎఫెక్ట్స్ని మీరు యాడ్ చేసేసి ఇలా ఏ విధంగా ఎలాగనేది అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గా. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. సో అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసేసి, ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది గా. సో ఈ వీడియోకి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను, ఫ్రీగా మీరు అయితే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. అలాగే నేను క్రియేట్ చేసిన ఒక 5 సెకండ్స్ మీరు డెమో చూడండి, ఆ తర్వాత మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు. అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కూడా కంపల్సరీగా మనకు ప్రోవర్షన్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసుకొని 16:9 రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేయగానే మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, మీడియా, లేయర్, వాయిస్, ఆడియో అని. సో గైస్, మీరు మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసేసి, సో గైస్ ఇక్కడ మీరు 30 సెకండ్స్ వరకు మీరు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో, సో గైస్ ఆ యొక్క ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇలా మీరు అనేది జూమ్ చేసేసుకొని మీకు కావాల్సినంతగా మీరు జూమ్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి, సో గైస్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్కి ఎక్కువగా కలర్ ఉన్నట్లయితే కూడా ఇక్కడ ఆల్ఫా ఒపాసిటీలోకి వెళ్ళేసి కొద్దిగా కలరింగ్ అనేది చేంజ్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని, సో గైస్ ఇక్కడ మీరు సైడ్ ఉన్న కార్నర్లో మీరు సెర్చ్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ ఇమేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఈ ఇమేజ్ కూడా ఇలా యాడ్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క టెంప్లెట్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ పైకి స్క్రోల్ వచ్చేస్తే కూడా మనకు బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో గైస్, మనకి ఇలా ఈ విధంగా అయితే కూడా లవ్ పార్టికల్స్తో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది అయిపోతుంది. ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఆడియోలోకి వెళ్ళేసేయండి. సో మీరు అనేది ఇక్కడ మీరు ఆడియోలోకి వెళ్ళేసేసి మీ మొబైల్లో ఏ అయితే సాంగ్స్ అయితే ఉంటాయో ఆ సాంగ్స్ అన్ని ఇందులో డిసిప్లే అవుతాయి. సో మీకు కావాల్సిన సాంగ్ని మీరు అయితే కూడా సెలెక్ట్ చేసుకోండి గే. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసేసుకొని ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి, సో గేస్ ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్, మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ చేసుకోండి గే. సో ఈ యొక్క పజిల్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి అదేవిధంగా ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రోమాకీలోకి వెళ్ళేసి దీన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గే. సో ఇచ్చినట్లయితే కూడా చూడండి మనం ఇలా ఈ విధంగా చాలా అంటే చాలా అమేజింగ్గా, చాలా అంటే చాలా అద్భుతంగా మనకైతే కూడా మీ యొక్క ఫోటో అనేది ఇలా పజిల్
యానిమేటెడ్ ఎఫెక్ట్స్తో మనకైతే కూడా వీడియో అనేది వస్తుంది గే. సో చూడండి గే, సో మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. సో మీరు ఈజీగా ఈ విధంగా మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు. సో అంతేకాదు ఫ్రెండ్స్, సో జస్ట్ మీరు అనేది ఒక 21 సెకండ్స్ దగ్గర మీరు ఏం చేస్తారంటే గే, సో మీరు ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేసినారు కదా, దాన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసేసుకొని కత్తర్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గే. సో మనకైతే కూడా జస్ట్ 23 సెకండ్స్ దగ్గర మీరు ఏం చేస్తారంటే గే, సో ఇక్కడ మీరు అనేది 23 సెకండ్స్ దగ్గర ఇక్కడ మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఒకవేళ మీ యొక్క ఫోటోని మీరు రొటేట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ లాస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా మీరు రొటేట్ చేసేసుకొని ఇక్కడ పైన 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గే. సో ఇచ్చేస్తే కూడా మనకి ఈ విధంగా అయితే కూడా మళ్ళీ సెకండ్ ఇమేజ్ అనేది మనకు యాడ్ అనేది అయిపోతుంది గే. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను గే. సో మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా క్రాక్గా, చాలా అంటే చాలా నీట్గా మీరు అనేది ఎడిట్ చేసుకోండి గే. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే కూడా ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాను గే. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆరో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగా పిక్సెల్లో మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేసి ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసేసి మీకు ఎంత MB క్వాలిటీలో కావాలో అంత MB క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అన్న ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.